భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సమన్వయ సమావేశం పార్టీ నాయకులు సోయం వీరభద్రం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లా పరిశీలకులు శ్రీ నాడెం శాంతికుమార్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ 108 ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువు ట్రిబుల్ ఐటీ అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్ఆర్ది. పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని, స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నేళ్లలో ఏ నాయకుడు రానటువంటి ఆలోచనలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని సోయం వీరభద్రం ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి నాయకుడుగా, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు కష్టసుఖాలు తెలిసిన మనిషి అని తెలిపారు. నేటికి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడని అన్నారు. రాబో రోజులలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ రాజ్యం రావాలని, తెలంగాణలోని షర్మిలాను ముఖ్యమంత్రిగా అఖండ విజయంతో గెలిపించుకోవాలని, తెలంగాణలోని ముఖ్యంగా గిరిజన ప్రజలు వారి ప్రాంతాలలో అనేక సమస్యలు పరిష్కారం చేసుకుని తమ జీవితాలను మార్చుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యువ నాయకులు సయ్యద్ ఫిరోజ్, పర్స లక్ష్మణ్, నాయకులు లక్కినేని సుధీర్ బాబు, రామ్ ప్రసాద్, పీకే మోహన్, శీలం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న మనవి, గున్ను నాగరెడ్డి గారు హఠాత్తుగా నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్లీజ్ అందరు మన ఈ సభని సక్సెస్ చేయాలి. అన్న ముందుకు రేనన్న. అలాగే అసలపేట మండలానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి రాజన్న అభిమానులు షర్మిలక్కను ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో విచ్చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గిరిజన ముద్దుబిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు, ఉత్సాహవంతుడు, స్వామ్యుడు అన్న కొద్ది కాలంలోనే నాకు పరిచయం అయ్యాడు. వారి మాట విధానం, వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నా రాజకీయాలలో చాలా ముందుకెళ్తాడని విశ్వసిస్తూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సోయం వీరభద్రన్న గారికి మరియు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి నా సోదరుడు సుధీర్ అన్న గారికి, అలాగే ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన సోదరి కవితక్క గారికి, అలాగే విద్యాసంస్థల అధినేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని అమితంగా ప్రేమించి నా ఫ్రెండ్స్, ఈ ముఖ్యంగా నేను ఎంతటికి ఈ సక్సెస్ అవ్వడానికి కారణం ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారి లో పార్టీలో ఉండటం నా దూర దుగుణమని నేను తెలియజేస్తుంటూ, అలాగే ఆ విధంగానే నేను శర్మిలమ్మ గారి పార్టీలో నేను ఉండటం అందరూ నన్ను ఈ రకంగా ఆశీర్వదిస్తారని, నేను ఆ పార్టీ గొప్పతనమే నేను అనుకుంటున్నా. నేలో ఏ ఇది ఉన్నప్పుడే కూడా ఆ పార్టీ గొప్పతనమే నేను అనుకుంటున్నా. కుటుంబానికి మనందరం కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ సార్, ఈరోజు ఈ మన శర్మిలమ్మ గారు చెప్పారు ఈ కార్యక్రమాలు సైనిక సన్నివేశాలు అయినటువంటి ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం ఏదైతే ఉందో ప్రజలు ఏదైతే కోరుకుంటారో అదే మన మెనిఫెస్ట్ అవ్వాలని మన ఆ రాజన్న కన్య శర్మిలమ్మ గారు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏమున్నాయంటే మా నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక గిరిజనుగా నేను చెప్పవలసింది ఏంటంటే పోడు భూముల సమస్య ముఖ్యంగా ఉన్నది. అలాగే దాని తర్వాత దళితుడికి 3 ఎకరాలని మోసం చేసి వచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా మోసం చేసింది. అలాగే కాకుండా డబుల్ బెడ్రూమ్లు అంటే ఈ రోజు కూడా చాలా చోట్ల మనం రేపొద్దున గ్రామ గ్రామాన గడప గడప కార్యక్రమాలు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రతి దానికి మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల అయితే ఆ జిల్లేడు మొక్కలు కూడా పొలిచిపోయినాయి, అది ఏ రకంగా ఉంటే ఆ రకంగా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక గ్రామానికి ఒక 20 ఇచ్చారు పంచాయతీకి, 5000 మంది 6000 మంది ఉన్న జనాభా కూడా 20 ఇచ్చారు. మా గ్రామ పంచాయతీకి ఉంటే ఈ రోజు వరకున
డబుల్ బెడ్రూమ్ రాల. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నేను ఎంపీసీ ఉన్నప్పుడు అసలు జెండా గానీ ఎజెండా ఏది చూడకుండా, కులం మతం చూడకుండా అందరికీ పక్కా ఇల్లు ఇచ్చిన ఆ ఇళ్లతోనే ఈ రోజు ఉంటున్నారు తప్పితే కొత్తగా ఒక రేషన్ గానీ ఒక పెన్షన్ గానీ ఏది కూడా ఈ రోజు మనకు అందట్లేదు.